వెల్కమ్ టు అప్కా న్యూస్. నా పేరు మధు. ముందుగా హెడ్లైన్స్. కేజీ టు పీజీ వరకు నాణ్యమైన విద్య, తెలంగాణలో కేసీఆర్ శ్రీకారం. వంద రోజుల్లో ఫుట్వా బ్రిడ్జిలు ఎక్స్ప్రెస్ వే కన్నా ఎంతో పెద్దది కావడం విశేషం. యాచకుల సంక్షేమానికి కృషి, వారికి విద్యావృత్తిలో శిక్షణ కల్పించే ఏర్పాట్లు. త్వరలో కేసీఆర్ ఏరియల్ సర్వే, మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా పరిధిలోని కలెక్టర్లతో సమావేశం. శంషాబాద్ విమానాశ్రయం దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును తొలగించాల్సిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రైలు రోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై చర్చించేందుకు విహెచ్ అధ్యక్షతన ఆదివారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడారు. ఎంఐఎం కు ఎప్పుడో తలాక్ చెప్పేశామని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆ పార్టీతో ఎటువంటి అవగాహన ఉండదని విహెచ్ స్పష్టం చేశారు. ఒక నేతకు రెండు పదవులు ఇవ్వద్దని పార్టీ అధిష్టానానికి సూచిస్తామని విహెచ్ వెల్లడించారు. మహిళలు పిల్లలపై పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఐటీ చట్టాలను మరింత కట్టితనం చేస్తామని రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్లో అశ్లీలతను వీలైనంత వరకు తగ్గించాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఐటీ నిపుణులు, పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. మహిళలు పిల్లల భద్రత రక్షణ చర్యలపై గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. హోంశాఖ అదనపు కార్యదర్శి సౌమ్య మిశ్రా, ఐటీ కార్యదర్శి హరిప్రీత్ సింగ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ప్రముఖ ఐటీ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా భద్రత కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు లగ్జరీ హోటళ్లు, కార్పొరేట్ ఆఫీసులు, షాపింగ్ మాల్లకే పరిమితమైన వైఫై సేవలు త్వరలో నగర నడిబొడ్డున పొందవచ్చు. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఉంటే చాలు, వైర్తో పని లేకుండా ఆన్లైన్లో ఉచితంగా విహరించవచ్చు. సెప్టెంబర్ కల్లా హైదరాబాద్ లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన భాగ్యనగరం మరో మైలురాయిని దాటనుంది. బెంగళూరు తరహాలో హైదరాబాద్ వైఫై ఆధారిత నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. దేశవ్యాప్తంగా 4G సేవల లైసెన్సులు పొంది రిలయన్స్ సంస్థ చేతికి పగ్గాలు అప్పగించింది. తొలి విడతలో హైదరాబాద్ తో పాటు 6 కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీల్లో, రెండో విడతలో ఇతర పట్టణాలు, 220 మండల కేంద్రాల్లో, మూడో విడతలో రాష్ట్రమంతటా 4G సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వైఫై సేవలు పొందాలంటే 4G ఉండాల్సిందే. బొగ్గు రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళిక వేశారని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. ప్రజలను బలి చేసి జార్ఖండ్ లో బొగ్గును కొంతమంది పారిశ్రామిక వ్యక్తులకు కట్టపెట్టేందుకు మోదీ కుట్ర పడుతున్నారని ఆరోపించారు. జార్ఖండ్ లోని పటాందాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సోనియా మాట్లాడారు. గిరిజనులు, దళితుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం, భూసేకరణ ఉపాధి హామీ చట్టాలను మోదీ ప్రభుత్వం నీరుగారుస్తుందని దుయ్యబట్టారు. గుజరాత్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల అక్కడ గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని, దీనివల్ల పెట్టుబడిదారులు ప్రయోజనం పొందారని విమర్శించారు. ఖనిజ సంపద అపారంగా ఉన్న జార్ఖండ్ ను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు లూటీ చేశాయని, అందువల్ల ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కాగా సోనియా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆమె 90 నిమిషాల పాటు విమానాశ్రయంలో నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆమె వేరే విమానంలో పటాందాకు వెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి లాల్ కిషోర్ చెప్పారు. జార్ఖండ్ లో డిసెంబర్ 2న రెండో దశ పోలింగ్ జరగనుంది. ముంబైలో శనివారం పసిడి ధర 2 వారాల కనిష్ట స్థాయికి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 165 రూపాయలు తగ్గింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో పాటు దిగుమతి సంస్థలు పసిడి దిగుమతులపై వసూలు చేసే ప్రీమియం కూడా తగ్గనుండడం ఇందుకు దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. అసలు ఈ పథకం ఎంతమాత్రం ఆచరణ సాధ్యమైనది కాదని, గుత్తాధిపత్య ధోరణులు ప్రోత్సహించేలా ఉందని సోనీ వ్యాఖ్యానించారు. మార్కెట్ వర్గాలను స్థిమితపరిచేందుకు స్కీము ఉపసంహరణ నిర్ణయం ఉపయోగపడగలదని, అలాగే దీనివల్ల దిగుమతులు కూడా తగ్గొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. దిగుమతుల భారంతో కరెంట్ అకౌంట్ లోటు భారీగా ఎగుస్తుండటంతో ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో 80:20 స్కీమును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దిగుమతిదారులు తాము దిగుమతి చేసుకున్న పసిడి పరిమాణంలో 20% ఖచ్చితంగా ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అప్పుడే కొత్తగా మరిన్ని దిగుమతులకు అనుమతి లభిస్తుంది. దీనితో పాటు దిగుమతి సుంకాన్ని 10% పెంచడంతో పాటు
అటు ఆర్బీఐ సైతం కొన్ని ఆంక్షలు విధించింది. ఆంక్షలు ఎత్తివేత వార్తతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్ కాంట్రాక్ట్ కు రూపాయలు 26,000 లోపునకు తగ్గింది. కడపటి సమాచారం అందేసరికి రూపాయలు 312 క్షీణతతో రూపాయలు 25,935 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో సైతం ఔన్స్ బంగారం ధర $17 తగ్గుదలతో $1,180 వద్ద కోట్ అవుతోంది. ప్రపంచంలో పసిడిని అధికంగా దిగుమతి చేసుకునే దేశం భారత్ కావడంతో ఇక్కడ పరిమితుల ఎత్తివేత ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ లో పడింది. డిఎంకే అధినేత కరుణానిధి వయోభారంతో వీల్చైర్కే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్కాలతో సిద్ధం చేసిన వీల్చైర్లో కూర్చొని ఆయన ఎక్కడికైనా వెళ్తారు. అలాంటి కరుణానిధికి అసెంబ్లీలో సమస్య ఎదురైంది. అన్నా డిఎంకే సర్కార్ అధికారంలోకి వచ్చాక జార్జ్ కోటను అసెంబ్లీగా ఎంపిక చేసుకుంది. అక్కడ కరుణా వీల్ చైర్ వెళ్లే విధంగా ఏర్పాట్లు లేదు. ఆ చైర్ లో అసెంబ్లీలో కూర్చునేంతగా స్థలం లేదు. ప్రధాన ప్రతిపక్షం డిఎంకే కు వెనక డిఎంకే సభ్యులను సీట్లు కేటాయించారు. తాను అసెంబ్లీకి వచ్చేందుకు ప్రత్యేక సీటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కరుణానిధి కోరారు. అయితే స్పందన లేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఏదో ఒక రోజు వచ్చి సంతకం పెట్టి వెనుదిరగడం కరుణానిధికి పరిపాటిగా మారింది. అయితే పన్నీరు సెల్వాన్ని ఉద్దేశించి కరుణానిధి వ్యాఖ్యలు చేయడం, ఇందుకు ధీటుగా పన్నీరు బదులివ్వడం ఇటీవల చోటు చేసుకుంది. ధైర్యం ఉంటే అసెంబ్లీలో అడుగుపెట్టు అని పన్నీరు సెల్వం విసిరిన సవాలు తిప్పికొట్టే విధంగా శుక్రవారం కరుణానిధి స్పందించారు. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తాను సిద్ధమని కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తనకు ప్రత్యేక సీటును ముందు వరుసలో వేయించాలని అందుకు తగ్గ ధైర్యం ఉందా అని సీఎం పన్నీర్ సెల్వానికి సవాల్ విసిరారు. ప్రజా సమస్యల్ని ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షానికి ఉందన్నారు. లోపాలను సరిదిద్దుకోవాల్సిన పన్నీరు సెల్వం తనకే నీతులు చెప్పేంతగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హెచ్చరించారు. అసెంబ్లీలో తాను సంధించే ప్రశ్నలకు మహామహులే సమాధానాలు ఇవ్వలేక తడబడ్డ సందర్భాలు ఉన్నాయని ఇక తమరు ఎంత అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ మరుసటి రోజు వచ్చి తనకు సమాధానాలు ఇచ్చేవారని, తాను మహామహుల్ని చూశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించడం అలవాటుగా చేసుకోవాలని, దిగజారుడి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచ జాబితాలో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పుడు నగర వాసులకు మరింత సంతోషం కలిగిస్తుంది. హైదరాబాద్ ఇక్కడి వీధులు ఒకనాడు రాసులుగా ముత్యాలు పోసి అమ్మిన మండీలు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రాజు ఇక్కడి వాడే. అద్భుతమైన నిర్మాణ కౌశల్యాలు, అచ్చరువొందించే విశాల విలాసవంతమైన విలాసాల ఇలాకా ఇది. ఇదంతా ఘనమైన గతం. చారిత్రక సాంస్కృతిక సంపద ఈ భాగ్యనగరం ఆస్తి. అదే ఒకప్పుడు హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా నిలిపింది. ఈ ఘనమైన వారసత్వం వెలిసిపోలేదు. 100,000 తర్వాత కూడా ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తు అంతేకాదు 2015 సంవత్సరంలో చూసి తీరాల్సిన 20 ప్రాంతాల జాబితాలో దీన్ని నిలిపింది. ఈ జాబితాలో అమెరికాలోని ప్రెసిడియో ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ద్వీపం మొదటి స్థానంలో నిలిస్తే దాని తదుపరి స్థానంను మన హైదరాబాద్దే. తాజా సంచికలో 20 ప్రాంతాలను ట్రావెల్ ఎంపిక చేసి పర్యాటకులకు వివరాలు అందించింది. ఒకనాడు కవితాత్మక గాథలకు నిలువైన ఈ నగరం, ఈ నగర తరంగాల్లో ఇప్పుడు ప్రోగ్రామింగ్ కోడ్లు మిళితమై ఉన్నాయని ట్రావెలర్ తన ప్రత్యేక గ్రంథంలో పేర్కొంది. ప్రపంచంలోనే ఒకప్పుడు అత్యంత సంపన్నుడిగా నిలిచిన నిజాం ఆఖరి పాలకుడు ఏలిన నగరం అని పేర్కొంది. ఇప్పుడు ఈ నగరం అనేక ఐటీ కంపెనీలకు వేదికగా ఎలా అభివృద్ధి చెందిందని ప్రస్తావించింది. భాగ్యవంతమైన తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ ను సాధారణ ప్రజల జీవితంలో భాగమైపోయి ఇరానీ కేఫ్లను ఇప్పటికీ 5వ తరంలో ముత్యాల వ్యాపారం చేస్తున్న వర్తకులకు ట్రావెల్ తన కథనంలో గుర్తు చేసింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బీజేపీ కార్యాలయం మైనారిటీ వెబ్సైట్ ప్రారంభించారు. వెబ్సైట్ ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేసిన దత్తాత్రేయను సన్మానించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ 2019లో మద్దతుతోనే రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం మోడీ చేసే కార్యక్రమాలకు అందరూ మద్దతు పలకాలని కోరారు. దేశంలో పేదవాళ్లు లేకుండా చేయడమే జన్ధన్ యోజన లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నిప్పులు చెరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ మమత ప్రభుత్వం అన్నిట్లో విఫలమైందని మండిపడ్డారు. మమతకు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లేనని అన్నారు. శారదా స్కామ్ నిందితులను మమత ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలను ఆకాంక్షలను తృణమూల్ నెరవేర్చలేదని అన్నారు. బెంగాల్ కు మోడీ నాయకత్వం అవసరమని ఆకాంక్షించారు. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 4 ప్రత్యేక జనసాధారణ రైళ్లు నేటి నుంచి నడవనున్నాయి. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్, కాకినాడ, సంత్రాగచ్చి, పాట్నాకు ఈ జనసాధారణ రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు మొత్తం జనరల్ బోగీలతో కూడి ఉన్నాయి.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం టి రాజా చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఖండించారు. సోనియా గాంధీ గురించి రాజయ్య తెలిసి తెలియక అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బలరాం నాయక్ తెలంగాణలో ఆత్మహత్యలు జరగకూడదనే సోనియా పార్టీకి జరిగే నష్టాన్ని కూడా లెక్క చేయకుండా రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు సోనియానే కారణమన్న రాజయ్య వ్యాఖ్యలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణకు రావాల్సిన ఆదాయం తగ్గిందన్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యమేనన్నారు. ఆచరణ సాధ్యం కాని పలు హామీలను ఇవ్వడం వల్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని బలరాం నాయక్ తెలిపారు. ఉత్తరాది రాజకీయాలకు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఇప్పటికే బీహార్లో అధికార జనతాదళ్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించగా ఈ కూటమికి ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాద్ పార్టీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ, యూపీ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు అత్యంత సన్నిహితులయ్యారు. ఒకప్పుడు మిత్రులుగా కొనసాగి ఆ తర్వాత శత్రువులుగా ఉన్న యాదవ్ ద్వయం త్వరలో బంధువులు కాబోతున్నారు. ములాయం మనవడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు, లాలూ చిన్న కుమార్తె రాజ్యలక్ష్మికి వివాహం కుదిరింది. డిసెంబర్ మధ్యలో వీరి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉంది. ఇక పెళ్లి ఫిబ్రవరిలో చేయాలని భావిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యూపీలోని మెయిన్పురి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. బుల్టన్లో చిన్న విరామం.